మిత్రులారా ఇయాల మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇయాల రెండు విషయాలు మనం స్పష్టంగా రైతులకు చెప్పాలి ఇయాల మూడు ప్రభుత్వాలు ఉంటాయి దేశంలో స్థానిక సంస్థలు రాష్ట్రము కేంద్రం స్థానిక ప్రభుత్వం అంటే సర్పంచ్ ఒక ప్రభుత్వం గ్రామంలో ఏం చేయాలి సర్పంచ్ గారు బుగ్గలేయాలి మోరిల్ సాఫ్ చేయాలి రోడ్లు ఊడవాలి గ్రామంలో గ్రామ ప్రజలకు స్కూల్ మంచిగా నడుస్తుందా చూడాలి మంచి నీళ్ళు వస్తున్నాయా లేవా చూడాలి కరెంట్ వస్తుందా లేదా చూడాలి ఇది సర్పంచ్ డ్యూటీ సర్పంచ్ కొన్ని బాధ్యతలు పెట్టిండు భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని బాధ్యతలు పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కరెంటు వస్తుందా లేదా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులను బాగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లను నిర్వహించాలి ఇట్లా రాష్ట్రానికి విద్య వైద్యం రోడ్లు పోలీస్ లా అండ్ ఆర్డర్ ఇట్లా రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు పెట్టింది నీళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం దే త్రాగునీరు సాగునీరు రైతులకు నీళ్లు ఇవ్వాలి ప్రజలకు తాగడానికి నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఢిల్లీకి ఏం చెప్పిండు కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ రక్షణ విదేశాంగ వ్యవహారాలు అట్లా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు పెట్టి కేంద్రానికి ఏం చెప్పిండంటే ఫుడ్ సేఫ్టీ అంటే దేశములో ఏ ప్రాంతంలోనైనా పంటలు పండకపోయినా ఆకలి ఉన్నా వరదలు ఉన్నా పండిన దగ్గర కొనాలే పండని రాష్ట్రానికి ఇవ్వాలే అంటే కేంద్రం డ్యూటీ అది కేంద్రం డ్యూటీ ఏందంటే భారతదేశములో ఈ పంటలు కొనాల్సిన డ్యూటీ కేంద్రానికి ఇచ్చింది పంటలు పండిచే డ్యూటీ రాష్ట్రానికి ఇచ్చింది అందుకే మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక పంటలు పండడానికి ఏం చేసిండు అంతకు ముందు వచ్చిరాని కరెంటు దొంగ రాత్రి కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల కరెంట్ ఉంటే 24 గంటల కరెంట్ ఇచ్చి చరిత్ర తిరగరాసిండు మన కేసీఆర్ 70 ఏళ్ళు కదా తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా అసెంబ్లీల కందిళ్ళు పట్టుకొని తిరిగిండ్రు ధర్నాలు చేసిండ్రు తప్ప కరెంటు మాత్రం ఎవడు ఇయ్యలే ఇవాళ 24 గంటల కరెంటు భారతదేశంలో బాయిల కాడ రైతులకు ఎవరన్నా ఇచ్చిండ్రు అంటే ఒకే ఒక్కడు కేసీఆర్ ఇచ్చిండు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది చెప్పమని ఏ బీజేపీని బాగా మాట్లాడుతుండు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు చెప్పుండు ఎక్కడన్నా ఈ భారతదేశంలో బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిందా మీ ముఖానికి గా చెప్పరు అసలు విషయం మాట్లాడరు కానీ జూటే బాజీ మాటలు బట్టే బాజీ మాటలు డొంక తిరుగుడు మాటలు అబద్ధాలు మాత్రం మాట్లాడుతున్నారు ఇలా బీజేపీ నాయకులు ఇలాగా కరెంట్ ఇచ్చే బాధ్యత రాష్ట్రంది కనుక కరెంటు ఇచ్చి చూపిండు మన కేసీఆర్ నీళ్ళు ఇచ్చే బాధ్యత రాష్ట్రానికి అసలు గజ్వేల్కు గోదావరి నీళ్ళు వస్తాయని కలగన్నమా కలలోనైనా ఊహించినమా పాండవుల చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకుతుందని ఎప్పుడన్నా కలలనన్నా చూసినమా ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ గజ్వేలు 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇలా మొత్తం వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జిల్లా ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా మొత్తం కూడా నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు గలగలా పారించింది టిఆర్ఎస్ కాదా అరేగా నీళ్లు ఇచ్చింది టిఆర్ఎస్ కరెంట్ ఇచ్చింది టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో బ్యాంకులకు పోతే అప్పు దొరకకపోతుండే బ్యాంకోడు మెట్లు కూడా ఎక్కనియకపోతుండే కానీ ఇలా రైతు బంధు పెట్టి ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఈరోజు ప్రతి రైతుకు దండం లేదు దరఖాస్తు లేదు తిరుగుడు లేదు బ్యాంకులో 10,000 వేసి మనకు మెసేజ్ వస్తలేదు నిన్ననే చెప్పిండు మన కేసీఆర్ మళ్ళా 28 తారీఖుకెళ్ళి మనిషికి 5,000 రూపాయలు ఎకరానికి కేసుడు చురువు చేస్తాము అన్నాడు ఒక గా డ్యూటీ రాష్ట్రానికి
మనం చేసినామా లేదా? పెట్టుబడి సాయం ఇచ్చిండు ఇలా కేసీఆర్, కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ధరణి తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసులలో పాస్ బుక్ల కోసం లంచాలు లేకుండా ఆఫీసులో చుట్టూ తిరగకుండా ధరణిని తెచ్చి రైతులను కాపాడుకున్నది కేసీఆర్. ఎరువుల కోసం చెప్పులు లైన్ల పెట్టాల్సిన అవసరం లేకుండా గోడౌన్లు పెట్టి ఇలా సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్. ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చింది కేసీఆర్. అన్ని చేసింది టిఆర్ఎస్ పార్టీ. మరి ఢిల్లీ వాళ్ళకు ఉన్నది ఒకటే పని, ఫుడ్ సేఫ్టీ, ఆహార భద్రత. దేశంలో ఏ రాష్ట్రంలో పంట పండినా కొనే జిమ్మెదారు కేంద్ర ప్రభుత్వానికి. ఇదేమన్నా కొత్తగా పెట్టిందా? డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన నాటి నుంచి నడుస్తున్నది ఈ దేశంలో. ఇది కొత్తగా రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, యూపీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, మధ్యలో జనతా పార్టీ ఉన్నా వడ్లు కొన్నది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, వెనకడ వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది. ఇప్పుడు కొత్తగా కొనని ఎగబెట్టింది ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమా కాదా అంటున్నా నేను. ఎప్పట్లెక్క వడ్లు కొన్నాక ఈ దండ ఎందుకు చేస్తాం మనం? ఇలా కొత్త కోరిక కోరుతున్నామా? గొంతెమ్మ కోరిక కోరుతున్నామా? లేనిది కోరుతున్నామా? కానిది కోరుతున్నామా? తగనిది ఏమన్నా కోరుతున్నామా అని అంటున్నాడు. ఎప్పుడున్నదే ఇప్పుడు కూడా చేయమని అంటున్నాం, అంతే కదా. ఇలా నువ్వు ఏమైనా కొత్త కొంటున్నావా? ఇన్నేళ్ళకెళ్ళి జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ పార్టీ, ఎన్డీఏ ఉన్నప్పుడు కొనలేదా? ఇప్పుడు నువ్వు ఎందుకు కొన అంటున్నావు అని అడుగుతున్నాం. ఇంత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంద్ వచ్చింది, ఇప్పుడు మా రైతులు జర మంచిగా అవుతున్నారు. ఇంకొక 4 ఏళ్ళు అయితే అప్పులు పోయి మా రైతుల కళ్ళల్లో వెలుగులు వస్తాయంటే ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేసింది. అలా ఇది న్యాయమా? వాళ్ళ మోసం ఏం తెలుసా మీకు? వడ్లు వండాలి, రేపు వాళ్ళు కొనరు, రేపు కొనుగోలు కేంద్రం ఉండే ఎవలాగమైతారే? ఎవలాగమైతారు? కేసీఆర్ ఇచ్చేదాన్ని ఇచ్చిండా లేదా? ఇప్పుడు మళ్ళీ చెప్పి నిన్ననే 7500 కోట్ల రూపాయలు డిసెంబర్ 28వ తారీఖుకే రైతు బంద్ వేస్తామని చెప్పిండా లేదా? 7500 కోట్లు వడ్లు కొనడానికి ఇవ్వట్టే, కరెంటుకి ఇవ్వట్టే, గోడౌన్లు కట్టవట్టే, కళ్ళాలు కట్టవట్టే, మనం చెయ్యంది ఏమున్నదే? మీకు తెలవాలి, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు కింద ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు ఇచ్చినాం. ఇప్పుడు యాసంగికి ఇచ్చే 7500 కాక చెప్తున్నా నేను, ఇప్పటికే ఇచ్చిందే 50,000 కోట్లు ఇచ్చినాం రైతులకు రైతు బంధు కింద. డైరెక్ట్ గా రైతుల అకౌంట్లలో వేసినాం పైసలు, అప్పు కాదు, నగదుగా ఇచ్చినాం, పెట్టుబడి సాయంగా ఇచ్చినాం. అంతేకాదు ఉచిత కరెంటు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు ఫ్రీ కరెంటు ఉత్తగనే వచ్చిందని. ఉత్తగనే వచ్చిందా అది? ఉచిత కరెంటు రైతుల బావిల కాడ, బోర్ల కాడ ఫ్రీగా మోటార్లు కాలకుండా కరెంట్ వస్తుందంటే మన కేసీఆర్ గారు, మన టిఆర్ఎస్ ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు కరెంటు డిపార్ట్మెంట్ కు మీ పేరు మీద కట్టింది. రైతుల పేరు మీద 45,000 కోట్లు కట్టినం, కడితే ఇలా మీ బావిల కాడ ఫ్రీ కరెంట్ వస్తున్నది. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా? మరి ఇలా కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయంటే, మీ కాలువలలో మీ చెరువులన్నీ మత్తలు దుంకుతున్నాయంటే, మన చెక్ డ్యాములు హల్దీ వాగు మీద, కూడెల్లి వాగు మీద చెక్ డ్యాములు ఎండాకాలంలో మత్తలు దుంకుతున్నాయంటే 50,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఒక ఇరిగేషన్ రంగం మీద, చెరువులు బాగు చేయడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, మల్లన్న సాగర్ కట్టడానికి, కొండ పోచమ్మ కట్టడానికి, గోదావరి మీద బ్యారేజీలు కట్టడానికి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 150,000 కోట్లు ఖర్చు పెట్టినాం కనుకనే ఇలా నీళ్లు వాడుతూ ఉన్నాయి. ఇది రైతుల కోసం చేయలేదా? రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినాం, సబ్స్టేషన్లు కట్టినాం, ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవో ఇన్ని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక్క వడ్లు కొనమంటే కొనకుండా చేతులెత్తింది. ఇలా అటువంటి బీజేపీకి మన గుణపాఠం చెప్పాలి. వాళ్ళ కుట్ర ఏంది? యాసంగిలో వడ్లు వండాలి,
రైతు కేవలం కొనద్దు రైతు ఆయం కావాలి ఆ కోపమేదన టిఆర్ఎస్ మీద వస్తే రాజకీయంగా లబ్ధి పొందుతామనే ఒక కుట్ర చేస్తా ఉన్నారు అందుకే మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు సీడ్ కంపెనీలకు ఉంటే వేసుకోండి ఇంటి మందం తినడానికి అయితే వడ్లు వేసుకోండి లేదు మిల్లర్లతో అగ్రిమెంట్ ఉంటే వేసుకోండి కానీ అనవసరంగా మీరు కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉండేయని ముందే చెప్పినం రేపు రైతు నష్టపోవద్దు కదా అన్యాయం కావద్దు కదా అది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మన ప్రభుత్వం ఇస్తది నీళ్లు ఫ్రీగా ఇస్తది కరెంట్ ఫ్రీగా ఇస్తది పెట్టుబడి సాయం ఇస్తది ఎక్కడ మనం చేయాల్సిన డ్యూటీ మాత్రం మనం దప్పం కానీ ఢిల్లీ వారు చేసే మోసాన్ని మనం రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది।